భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా అటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి, ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజయంతిమాల బాలి గారికి, మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మారుమూల, ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని. వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరీ దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులను తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాకు ఆయన గుర్తించాను భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని. అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ, కేంద్ర మంత్రివర్గానికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దల అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి, మనసు నడ్డా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.